పన్నుల భారం 16000 కోట్లు జనంపై రాష్ట్ర సర్కార్ వరుసపెట్టి బాధుడు 7 నెలల్లో 2 సార్లు పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ అయిన కరెంటు బిల్లులు అడ్డగోలుగా బస్ టికెట్ రేట్లు త్వరలో మరో 30% పైగా పెంపు 40% పెరిగిన ఆర్టీఏ ట్యాక్సులు పన్నులు ఛార్జీలతో జనంపై భారం ఎట్లా అంటే కరెంటు ఛార్జీల పేరు మీద 5596 కోట్లు నేనేనయ్యా బాధితుని పోయిన నెలనేమో నాకు 2000 రూపాయలు వచ్చింది సరే ఎండాకాలం కదా ये प्यान कूलर एवो वेसकना 6700 रूपये कटना ई ने 700 वा चूड़ मैं प्रवीण को 150 वेटोनी 700 वे एट बता इगो ई रक इवड़ीमना नीचे पेट्रोल बंक षट पुटक रईत बंदी मनोड़ेवड़ू माता कोट्टमनोड़ेवड़ू आड़ पड़ती वीड एवि రిజిస్ట్రేషన్ ఛార్జీలు 8000 కోట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కరెక్ట్ గా భూములన్నీ గుంజుకున్న తర్వాత పేదోల దగ్గర గుంజుకున్న తర్వాత ల్యాండ్ వాల్యూ పెంచిన మార్కెట్ వాల్యూ 8000 కోట్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు 1000 కోట్లు ఆర్టీఏ ట్యాక్సులు 2000 కోట్లు ఇట్లా మొత్తం 16000 కోట్ల రూపాయలు కేసీఆర్ మనని ఇట్లా ఓడిపెట్టి వసూలు చేస్తున్నటువంటి పైకం ఇప్పుడు ఇక ఇది చెప్పారు మన బాతాల పోసేటి గ్యాంగ్ ఇది చెప్పది గుజరాత్ రాష్ట్రంలో ఛార్జీలు పెంచుతున్నారా గుజరాత్ రాష్ట్రంలో కరెంట్ బిల్లులు పెంచుతున్నారా గుజరాత్ రాష్ట్రంలో బస్ కిరాయిలు పెంచుతున్నారా మేం పెంచుతున్నాం నెంబర్ 1 రాష్ట్రం మనదని చెప్తారా ఇది చెప్పరిగా ఇన్ని బటవాయి మాటలు ఉంటాయి రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి ఆర్టీఏ ట్యాక్సుల దాకా ఒకదాని వెనుక ఒకటిగా జనంపై సర్కార్ భారం మోపుతున్నది మొన్నటిదాకా కట్టిన ఛార్జీలు ఒక్కసారిగా డబుల్ అవడంతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు ఇప్పటికే సెస్లు రౌండ్ ఫిగర్ పేరిట బస్ కిరాయిలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ టికెట్ రేట్లు 30% పెంచేందుకు రెడీ అవుతుంది ఉద్యోగుల జీతాలకు కూడా కటకట బదలు కావడంతో జనంపై పన్నులు బాదుతున్నది పెంచిన ఛార్జీలకు సంబంధించి కొన్నింటికి ఉత్తర్వులు జారీ చేసి మరికొన్నింటిని రహస్యంగా అమలు చేస్తున్నది కరెంటు బిల్లులు చూస్తే షాకు డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ కరెంటు ఛార్జీల పెంపుతో జనాలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు పంపడంతో హియరింగ్ నిర్వహించి ఫైనల్ చేశారు డొమెస్టిక్ కేటగిరీలో యూనిట్కు 50 పైసలు 44 లక్షల మంది కమర్షియల్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై యూనిట్కు రూపాయి చొప్పున ఛార్జీలు పెంచారు డైరెక్ట్ హిడెన్ ఛార్జీలతో కలిపి ఈ హిడెన్ ఛార్జీలు అంటే కనిపించని అది దేనికనే చెప్పరిగా కలిపి బిల్లులు డబుల్ అయ్యాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1,00,000 దాటినాయి మేము 150 గజాల ప్లాట్ కొని అగ్రిమెంట్ చేసుకునే సమయానికి ప్రభుత్వం రెండోసారి మార్కెట్ వాల్యూ పెంచింది మేము కొన్న ఏరియాలో గజం మార్కెట్ వాల్యూ ఏడాది కింద 6000 ఉండేదట ఇప్పుడు అది 2 సార్లు పెరిగి 9500 అయింది అప్పట్లో ఇదే ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళు ప్లాట్ కొంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి 70000 ఖర్చు అయింది ఇప్పుడు మాకు 110000 దాటింది ఛార్జీలు మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల మేము 40000 అదనంగా చెల్లించామని చెప్పి ఎన్ సాహితీ టీచర్స్ కాలనీ హన్మకొండ అవి చెప్తున్నటువంటి మాట ఇగో తెలంగాణ ప్రజలారా మీకేదో కేసీఆర్ ఇది ఇస్తుండు అది ఏది ఇస్తలేడు కేసీఆర్నే మీరు జాతున్నారు మీకు తెలుస్తలేదు ఇంకా మీరు ఒక్క పూట ఇంకా ఏంది ఇవి పెంచినాయి ఇక కేసీఆర్కు ఆదాయం వచ్చేటువంటిది కోటర్ సీసాలు ఈ కోటర్ సీసాల మీద వచ్చేటువంటి ఆదాయము ఇవిటి మీద రాష్ట్రం ఖాళీ సీసాల మీదనే నడుస్తుంది రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం తాగిపడేసిన ఖాళీ సీసాల మీద నడుస్తుంది మనం ఏదో కేసీఆర్ నడిపిస్తున్నాను కేసీఆర్ నడిపిస్తలేడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తుంది తాగి ఊగేటోలే నడిపిస్తుంది ఇట్లా ఊగేటోలే వాళ్ళ పుణ్యాన్ని నడుస్తుంది రాష్ట్రం అంతా కేసీఆర్ పుణ్యాన ఏం నడుస్తలేదు కేవలం దోపిడి మాత్రమే ఇట్లా తెలంగాణ జనం సొమ్మంతా 16000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ పంచుకోంగా వచ్చిన అప్పు 70000 కోట్లు ఈ అప్పు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఇంకోటి లేకుండే గట్టిగా 50000 కోట్లే కానీ ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీదికెళ్ళి మనకు ఏది పింఛన్ ఇస్తేందుకు మళ్ళీ మన మీదనే మన దగ్గరనే వసూలు చేసుకొని పోతా ఉన్నాడు ప్రజలారా దండం పెట్టి చెప్తా ఉన్నా అర్థం చేసుకోరన్న వీళ్ళు మనకేమి ఇస్తలేరే మన సొమ్మేనే మన పోరని మన ఇంట్లో 4 ఉన్నాం అనుకో ఈయన టీచర్ అనుకో నేను స్టూడెంట్ అనుకో ఇంకో ముసలం ఉంది ఇంకొక రైతు ఉన్నాడు ఇంట్లో ఇట్లే అనుకోరి ఇప్పుడు ఈ రైతుకు 4000 రూపాయలు 5000 రూపాయలు రైతు బంధు ఒకటి ఇస్తాడు ఇలా ముగ్గురు సొంతైనా పెడతాడు ఈయనకు రావాల్సిన జీతం రాదు 1 తారీఖు నాడు ఈయనకు రావాల్సిన డిఎల్ రావు ఈయనకు రావాల్సిన ఏరియర్స్ రావు ఈయనకు రావాల్సిన జీతమే అసలు టైంకు రాదు ఇక నేను స్టూడెంట్ అనుకో నాకు రావాల్సిన స్కాలర్షిప్ లేదు నాకు రావాల్సింది ఇది లేదు ఏం లేదు ఇక ముసలాం ఉంటే ఆమెకు పెన్షన్ రాదు ఇగో ఆమెకు 2000 రావాలి నా స్కాలర్షిప్ 10000 రావాలి ఈయనకు రావాల్సిన జీతమో 40000 రావాలి ఇవన్నీ కలిపితే ఒక 40000 రూపాయలు రావాలనుకో 50000 రూపాయలు ఈ ముగ్గురు కలిసి రావాలి ఈ 50000లోంచి 50000 ఇవ్వకుండా 5,000 రూపాయలు మీ నాయనకి ఇచ్చి కేసీఆర్ అంత మొగోడు ఏడున్నాడు బిడ్డ అని మన తొంది ఇప్పిస్తాడు మన అయ్య. ఇది కేసీఆర్. జాగ్రత్త ప్రజలారా, ఇది కేసీఆర్ నీతి. ఇక చెప్తాడు